వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అర్హులకు న్యాయం జరిపేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం అమలులో భాగంగా శనివారం ఆయన ఆంధ్రవలస మండలంలోని పర్లకోట గ్రామంలో పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్హులైన వారికి వివిధ రకాల ధృవీకరణ పత్రాలు అందించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లను ఆయన అభినందించారు. సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి 2000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. అన్ని రకాల సేవలు ప్రజలు తమ సొంత గ్రామంలోనే పొందేలా గొప్ప మేలు చేశారని కొనియాడారు. పిల్లల చదువులకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందేందుకు గతంలో వలె మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గడప దగ్గర పొందే విధంగా చేశారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు జనన మరణ ధ్రువపత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, నూతన రేషన్ కార్డుతో పాటు పాత కార్డులో మార్పులు చేర్పులు, కౌలు రైతు కార్డులు వంటి 11 రకాల ధృవీకరణ పత్రాలను అందించి సంక్షేమ పథకాలు పొందకుండా మిగిలిపోయిన వారికి సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. ఆ విధంగా సచివాలయ పరిధిలో వివిధ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకోగా అవసరమైన ధృవీకరణ పత్రాలు అందించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, పీఎస్ఈఎస్ అధ్యక్షులు గురువుబిల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, టీసీఎంఎస్ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో విద్యావంతులు, ప్రతి ఇంటిలో ఉద్యోగస్తులు. ఇవాళ అత్యధిక జనాభా కలిగినటువంటి పెద్ద పంచాయతీల్లో కొరకొట ఆవిడ ఒకటి ప్రధానమైన పదవు. ఆ కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా గెలదీయాలి, శోధించుకునేటట్టు చేయాలి. లేకపోతే ఎంతకాలం ఉంది? ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు. గ్రామానికి కట్టుబడి ఉండాలి. ఎంత గొప్పవాడైనా నేను కాదంటే మా గ్రామంలో మళ్ళీ జరగదు అని కట్టుబడాలి. పాతపట్నం నియోజకవర్గం భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు చైతన్య యాత్రను టీడీపీ నాయకులు నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం కొరసవాడ గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని, ధనుపురం గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని రాష్ట పార్టీ అధ్యకులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గంలో భవిష్యత్ గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేసిన వంతు ఎత్తిపోతల పథకాన్ని ఈ 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అనంతరం కొరసవాడ గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ భారీ బహిరంగ సభను నిర్వహించారు. కార్యక్రమంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు, పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మగ్గాలు నేర్చుకోకపోతే డబ్బిచ్చాం, మగ్గాలు లేని వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకున్నాం. 4 సంవత్సరాలైంది ఏమైనా ఉందా? చేనేత ఏదో పథకం పెట్టాడు, పథకాలే కూర్చున్నావు ఏం పథకం? నేత అన్నా నేస్తాం. ఈ ఊర్లో నేను చెప్పక్కర్లేదు, నీ దగ్గర మంచి కృష్ణారావు ఉన్నారు, ఉన్నాడు ఇక్కడ. ఎన్ని మగ్గాలు ఉన్నాయి మీ ఊర్లో? ఎంతమందికి వస్తుంది? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలకు వస్తుంది? ఒక్క ఎగ్జాంపుల్, వరుస వాళ్ళు మీరు లెక్కలేసుకుంటే ఈ దగులు బాజీ సంక్షేమం ఎంతవరకు, ఈ బటన్ నొక్కుడు ఎంతవరకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసి, సమయం చాలా అయింది, 2-3 గంటలు మాట్లాడచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టు, ఈవేళ ఇది, రేపు ఇంకొకటి, 5 రోజులు పరిణామాలన్నీ చెప్తాం. దయవుంచి మీరందరూ కష్టపడి పనిచేయండి. ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా కోరుతున్నాను, ఎవరైనా సరే నా మీద, రమణ మీద, కొంతమంది మీద అలివి పార్టీ మారారు, అటువంటి వారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. నేను కూడా ఈ రాష్ట్రం బాగు చేయాలి, నేను కూడా తెలుగుదేశం పార్టీలో చేరి నా వంతు సహకారం చేయాలని ఎవరైనా ఉంటే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది. రండి, కదలరండి, ఈ రాష్ట్రాన్ని.
భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆదేశించారు. సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రవలస పట్టణానికి ఆవణ దూరంలో ఉన్న జొన్నవలసలో గల సిహెచ్సిని అతి త్వరలో పట్టణంలో మున్సిపల్ కార్యాలయం పక్క వంశధార గెస్ట్ హౌస్ లోకి తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు శాసనసభాపతి అన్నారు. 5 ఎకరాల 30 సెంట్ల విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో సిహెచ్సి నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదించగా అంగీకరించిందని తెలిపారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో పాత భవనాల ఆధునీకరణ, కొత్త భవన నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయని అన్నారు. పనులను సభాపతి తమ్మినేని సంబంధిత శాఖ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే సిహెచ్సిని వీటిలోకి తరలిస్తామన్నారు. ఆరోగ్య ఆందాల వలస నిర్మాణమే తన అభిమతమని అన్నారు. విద్యాపరంగా పలు విద్యా సంస్థలను ఇప్పటికే ఆంధ్ర వలస నియోజకవర్గంలో సీఎం సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. వైద్య రంగం పరంగా ఆంధ్ర వలస నియోజకవర్గంలో విస్తృతమైన సేవలు ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. ఆంధ్ర వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తన సంకల్పమన్నారు. ఇప్పటికే దాదాపుగా ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా భవన నిర్మాణాలు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఓపీ పెరగడం అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ప్రజలకు విరివిగా దక్కుతున్నట్లు భావించాలన్నారు. ఈ దిశగా వైద్యులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు. స్వాతంత్ర సమరయోధులు గరిమెళ్ల సత్యనారాయణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, స్వాతంత్రకారుడు గరిమెళ్ల సత్యనారాయణ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ నాటకాలలో అక్షర జ్ఞానం లేని సామాన్యుడికి సైతం బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీని పాటల రూపంలో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఆయన సాధ్యోద్యమ పోరాట ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చౌదరి లక్ష్మణ్ రావు, ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ రాష్ట్ర సభ్యుడు పూన అన్నంనాయుడు అన్నారు. గరిమెళ్ల జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో గల గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధుల పార్కు వద్ద గరిమెళ్ల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. బీసీ న్యాయవాదులు బీవీ రమణ, కె మోహన్, అప్పలనాయుడు తదితరులు గరిమెళ్ల సత్యనారాయణ చేసిన సేవలను కొనియాడారు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద దోపిడీని అక్షర జ్ఞానం లేని సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే భాషలో మా కొద్ది తెల్లదొరతనము దేవా అంటూ ఒక జానపద గేయ రూపంలో రచించి గ్రామాల్లోని ప్రచారం చేశారు, ప్రజలు చైతన్యవంతపరిచారు. అలాంటి మహానుభావుడు మన జిల్లాలో పుట్టడం, అది పాలక మండలంలో పుట్టి ఆయన దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో ఆయన పాట ఎంతో ఉర్రూత లోగించింది స్వాతంత్రోద్యమకారుల్ని. పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఆ గేయాన్ని ప్రశంసించారు. అటువంటి మహానుభావుడు మన జిల్లాలో పుట్టడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం. మండల స్థాయి అధికారులతో కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రణస్థలం మండలంలో శనివారం కలెక్టర్ వారు మండల స్థాయిలో తహసీల్దారు ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా వీసీలో 21/7/2023 నుండి 21/8/2023 వరకు పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం ప్రతి బీఎల్ఓ రోజువారీగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సర్వేలో ఒక్క కుటుంబ సభ్యులు అందరినీ ఒకే డోర్ నెంబర్ ప్రకారం ఓటర్ల జాబితాలో ఒక్క దగ్గరికి రావడం, ఫోటోలు తప్పున్నా మరణించిన డబుల్ ఓటర్ల గుర్తింపు, 18 సంవత్సరాలు నిండిన ఓటర్ల సేకరణ జరుగుతుంది మరియు పోలింగ్ స్టేషన్ పేరు, లొకేషన్ మార్పు జరుగుతుందని తెలిపారు. బీఎల్ఓ డోర్ టు డోర్ సర్వేకి వెళ్లినప్పుడు ఓటర్ ఇంటి వద్ద నుండి బీఎల్ఓ మొబైల్ యాప్ ద్వారా ఓటర్ సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ వీసీలో తహసీల్దార్ ఎస్ కిరణ్ కుమార్, రణస్థలం తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్, ఎన్నికలు సూపర్వైజర్ల బూత్ లెవెల్ అధికారులు హాజరయ్యారు. రణస్థలం మండలంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపీపీ పిన్నెంటి సాయి కుమార్ పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కృష్ణాపురం సచివాలయంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి రణస్థల ఎంపీపీ ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నెంటి సాయికుమార్,
జడ్పీటీసీ టంపుల సీతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా పిన్నెంటి సాయికుమార్ మాట్లాడుతూ, అర్హులై ఉండి ఏ కారణం చేతైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న మహోన్నత లక్ష్యంతో సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలు సంతృప్తి స్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమం అని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు వారికి అవసరమైన సర్టిఫికేట్లను రణస్థల ఎంపీపీ ప్రతినిధి పిన్నెంటి సాయికుమార్ జడ్పీటీసీ టంపుల సీతారాం చేతిరిపిదిగా అందించారు. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తి, హౌసింగ్ ఏఈ బి మోహన్ రావు, సర్పంచ్ కంబపు రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి నోకరాజు డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి నోకరాజు, రాష్ట్ర కార్యదర్శి ఎన్వై నాయుడు, వి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా 4వ మహాసభల సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బాపూజీ కళామందిర్ వరకు డప్పుల వాయిద్యాలతో మున్సిపల్ కార్మికులంతా భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్లో ఎన్ బలరాం అధ్యక్షతన జిల్లా మహాసభ జరిగింది. మహాసభ నుండి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు రిపోర్టును జిల్లా కన్వీనర్ రమేష్ పట్నాయక్ ప్రవేశపెట్టారు. దీనిపై శ్రీకాకుళం, ఆమదలవలస, ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీల నుంచి ప్రతినిధులు మాట్లాడారు. ఈ మహాసభ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించిందని, అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అనే పదాల్లో తేడా తప్ప చదువులు పనులు ఒకటేనని చెప్పిన ముఖ్యమంత్రి, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందని అన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష రూపాయలు ఇచ్చిన మున్సిపల్ కార్మికులు చేసే పనిని ఇతరులు ఎవ్వరూ చేయలేరని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మున్సిపాలిటీలో ఏ ఒక్క కార్మికుడికి పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎన్వై నాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, సిఐటి అనుబంధ సంఘం ఈరోజు శ్రీకాకుళం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని వైఎస్ జగన్ అధికారంలోకి రాకమునుపు హామీ ఇచ్చారు. ఆ హామీతోనే ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల ఓట్లు కూడా అడగడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చాక ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేయలేదు, సమాన పనికి సమాన జీతం ఇవ్వలేదు, క్లాఫ్ ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతం ఇవ్వలేదు, అలాగే ఆప్కాస్ లో చేర్చిన వాళ్ళకి కొత్త ఇబ్బందులు తీసుకొచ్చి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ తెచ్చిపెట్టి వాళ్ళ ఇంటికి పంపించే చర్యలు తీసుకొచ్చారు. కాబట్టే ఈ మొత్తం ఏదైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడుగా లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేస్తామన్న హామీ గాని, ఉద్యోగ భద్రత ఇస్తామన్న హామీ గాని ఇచ్చున్నారు. ఆ హామీలు అమలు చేయలేదు. కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 20-21న రాష్ట్రం అంతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 20వ తారీఖున మహిళలతో, 21వ తారీఖున పురుషులతో రిలే నిరాధీక్షలు చేపడుతున్నాం. అలాగే 27వ తారీఖున ఒక్కరోజు పురపాలక సంఘ కార్యాలయం కార్పొరేషన్లో ముట్టడి చేపడుతున్నాం. ఆగస్టు 7వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీసులు ముట్టడులు చేపడుతున్నాం. మొత్తం కార్యాచరణ ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి వేడుకాడమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మున్సిపల్ రంగంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అలాగే పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, సిపిఎస్ రద్దు చేయాలి. ఈ హామీలు అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పీడో తేల్చుకోవడానికి కార్మిక వర్గం సిద్ధపడుతుందని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా యూనియన్ గా తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు 18,500 వేతనం చెల్లించాలని, అన్ని విభాగాల్లోనూ కార్మికులకు రక్షణ పరికరాలు, పనిముట్లు, భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్వి రమణ, జిల్లా కోశాధికారి సత్యనారాయణ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా నాలుగో మహాసభలు ఈ రోజు ఉదయం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి భారీ ప్రదర్శనగా వచ్చి ఇక్కడ బాబూజీ కళామందిర్ లో ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా జరిగిన కార్యకలాపాలు సమీక్షించుకుని భవిష్యత్తులో చేయబోయే పోరాటాలకు సంబంధించి కూడా ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కరోనా టైంలో కూడా ప్రణాళిక తెగించి ప్రజలకు విశేష సేవలు అందించినట్టు మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మినెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, రిటైర్ అయిన కార్మికులందరూ కూడా పెన్షన్ గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ అని కూడా అమలు చేయాలి. వీటితో పాటు క్లాబ్ డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళకి కూడా 18,500 రూపాయలు వేతనం చెల్లించాలి తదితర డిమాండ్తో ఈ భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజు మున్సిపల్ పర్మనెంట్ కార్మికులకు కూడా సిపిఎస్ విధానం అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అలాగే ఈ రోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనటువంటి 7 పంచాయతీ కార్మికుల సంబంధించి కూడా నేటికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయట్లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయట్లేదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోట్లాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం పార్లమెంటు పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న చైతన్య రథయాత్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం ఒమ్మి కొత్తపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి మృతి చెందారు. మృతుడు కృష్ణమూర్తిని హత్య చేశారని చెప్పిన ప్రత్యక్ష సాక్షి ఆటో డ్రైవర్ ఇక్కడ నుంచి బులోరోతోనే ఉత్తుకొని తోసుకొని వచ్చేస్తాను. నేను ఆటో వేసుకుని ఎదురుకు వస్తాను. ఇక్కడికి వచ్చేసరికల్లా నేను ఆటో అక్కడ ఆపి అక్కడ దిగుతాను. దిగుతుండగా సైడ్కి తోసేసి డ్రైవర్ దిగి కింద దిగి తిరిగి అతను ప్రాణంతో ఉన్నారు. ఇక్కడ బండి ఆపని వచ్చి దిగి కొడతాడు అతను. ఒక్కడే దేంతో కొడతాను తెలియదు. ముఖం ఫేస్ మాత్రం కరెక్ట్ చూడలేదు నేను. అది ఎంత టైం పావు తగ్గుతుంది సినీ పక్కీలో బొలెరో వ్యాన్ తో రోడ్డుపై గుద్ది ఈడ్చుకెళ్లి కొట్టి చంపారని ప్రత్యక్ష సాక్షులు బంధువులు తెలియజేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజాం మండలం కొత్తపేట గ్రామం వద్ద అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేగిరెడ్డి కృష్ణమూర్తి మృతదేహాన్ని సుమారు 100 మంది వరకు ప్రత్యేక పోలీసు బలగాలు, పలు సబ్ డివిజనల్కు చెందిన సీఏలు, ఎస్ఐలు, సిబ్బంది సహకారంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆసుపత్రి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు డ్రైవర్ ని అరెస్టు చేయాలని బంధువులు రోడ్లపై బైఠాయించడం వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.